Namaste, welcome to ALO TV. Telangana Assembly and Nikalaku time, the Grepatuna Kodi Razikam Ranzuga Martundi. Party look Gelpu Vihal Rachistunte, Tamadrustani Parakshin Chen the Kunetlu Radi Autunar. With the Patu Kotavalo Berlog digging the cook groundwork chestunar. In the Lopalurunatadika Loko downar. Elagani Nikola Berlog digi assembly locale Gupatani, a patuncho ground ready chest Kuntu Vastunar. Alishlo, DMG Ramesh Reddy, Health Director Gadala Shinwasrav, TNGO Neta Rajender, Nilofer Doctor Lalu Prasad Rathore Perlu Lai. వీళ్లతో పాటు మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఎలక్షన్ వార్లో తలపడేందుకు రెడీ అంటున్నారు. అయితే వీళ్లంతా అధికార బీఆర్ఎస్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అయితే పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతూ ఉండడంతో పోటీకి రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా కేసీఆర్ ఆశీస్సులతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాను అంటూ ప్రకటించారు గడల. కొత్తగూడెంలో ప్రస్తుతం వనమావ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వనమాను కాదని గడలకు టికెట్ ఇస్తుందా లేదో తెలియదు, కానీ కొత్తగూడెంలో మాత్రం అప్పుడే రాజకీయం కాకరేగుతోంది. సీట్ కోసం హార్ట్ ఫైట్ జరుగుతోంది. ఈసారి కూడా తానే పోటీ చేస్తానని వనమ అంటుంటే ఇక చాలు రిటైర్మెంట్ తీసుకోవాలంటున్నారు గడల. హెల్త్ డైరెక్టర్ బాటలోనే ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు డిఎంఈ రమేష్ రెడ్డి. టీఎన్జీఓ నేత రాజేందర్, నీలోఫరి డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్లు ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు. మరి వీరికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.